అంటే పెళ్లి చేసుకోకపోతే హ్యాపీగా ఉంటాను ఖచ్చితంగా. అంటే పెళ్లి చేసుకుంటేనే హ్యాపీగా ఉంటారా, ఎవరైనా ఉంటేనే హ్యాపీగా ఉంటారా, మనం మనతో హ్యాపీగా ఉండలేమా? అంటే అట్లని కాదు, పెళ్లి చేసుకుంటే కూడా హ్యాపీనే ఉంటాం. పెళ్లి చేసుకుంటే కూడా హ్యాపీగానే ఉంటాం, అది ఓకే. నాకు బేసిక్లీ కరెక్ట్ పార్ట్నర్ దొరికితే, కరెక్ట్ పార్ట్నర్ దొరికితే. కరెక్ట్ పార్ట్నర్ అంటే ఎట్లుండాలి అంటే దివ్య డ్రీమ్ బాయ్. ఆన్సర్ లో నుంచి క్వశ్చన్ వేసుకేసుకుంటున్నా అమ్మా. తిను దివ్య డ్రీమ్ బాయ్ ఎట్లుండాలి? ఒకప్పుడు నిజంగా చెప్తున్నా, ఒకప్పుడు అబ్బాయి అంటే ఆజాను బావుడు ఉండాలి, మజిల్స్ ఉండాలి, సిక్స్ ప్యాక్ ఉండాలి, హ్యాండ్సమ్ ఉండాలి, మంచి జుట్టు ఉండాలి, మంచి స్మైల్ ఉండాలి, డింపుల్ ఉండాలి, ఇవన్నీ కోరికలు ఉండేవి సుజి. ఇప్పుడు మంచి అబ్బాయి అయితే చాలు, అర్థం చేసుకుంటే చాలు, నాకు హెల్ప్ఫుల్గా ఉండాలి, సపోర్ట్ చేయాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, అంతే ఇంకేం వద్దు నిజంగా. అయినా ఎప్పుడు ఒకటైతే ఉండేది, కొంచెం వంట చేసే అబ్బాయి అయితే బెటర్. ఎందుకంటే మనం నాకు వంట వచ్చు, కానీ ఎవరైనా చేసి పెడితే తింటాను నేను. చాలా నేను ఫుడ్డీ, అవును నాకు చాలా ఇష్టం, నాకు వంట చేసి అదో కేరింగ్ లాగా అనిపిస్తుంది. సో అబ్బాయి ఇంకా ఎట్లున్నా పర్లేదు, ఈ క్వాలిఫికేషన్స్ ఎట్లున్నా పర్లేదు. సో చూసిండ్రు కదా, ఆబ్వియస్లీ దివ్యని ఫాలో అయ్యే వాళ్ళందరూ మోస్ట్లీ యూతే. దాంట్లో చాలా మంది కూడా అనుకుంటారు నబ్బా నాకు దివి లాంటి కొంచెం హైట్ ఉండాలా. అండ్ ఆమె చెప్పిన క్వాలిఫికేషన్స్ అన్ని కూడా చూసిండ్రు కదా. ఇన్ కేస్ మీకు కనుక నచ్చిందంటే స్వయంవరం వచ్చేసేయండి. స్వయంవరం బాగుంది, ఓకేనా? దివి స్వయంవరం అన్నమాట, వచ్చేసేయండి. కాకపోతే అన్నట్టు కెరియర్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ మెయిన్ థింగ్. నిజంగా కెరియర్ అర్థం చేసుకోవాలి. ప్లస్ ఇప్పుడు మనకి అంటే ఈచ్ అదర్ అందరికీ గోల్స్ ఉంటాయి కదా, కలిసి అది నాకు తెలిసి నేను అడ్జస్ట్ అయ్యే టైప్ సుజి. నేను చాలా అడ్జస్ట్ అయిపోతా, నేను ఎప్పుడు నాకు ఇలాగే కావాలి, ఇదే కావాలి అని ఏం కాదు. ఇప్పుడు ఎలా అంటే చికెనా, ఓకే చికెన్ లేదో ఒకటి, కాఫీయా కాఫీ లేదో ఒకటి, అలాగా అంటే అడ్జస్ట్ అయిపోతాను. గొడవలైనా ఏమైనా సారీ చెప్పడానికి అస్సలు నేను వెనకాడను. బట్ కొంచెం ఏంటంటే అర్థం చేసుకోవాలి, రెస్పెక్ట్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ అ రిలేషన్షిప్. రెస్పెక్ట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. రెస్పెక్ట్ లేకపోతే అసలు వాళ్ళ పైన ప్రేమ కూడా రాదు. నేను ఒక పర్సన్ ని ప్రేమించాలంటే నాకు తన పైన చాలా రెస్పెక్ట్, తను నాకు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి.